ప్రకృతి వ్యవసాయ పద్ధతి ప్రకారం వరి నాటిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నేమాస్త్రం తయారు చేసి పిచికారీ చేయడం మన రత్నాజీ గారి పొలంలో చేసి చూసి నేర్చుకుందాం. నేమాస్త్రం తయారు చేయడానికి కావలసినవి: దేశీ ఆవు పేడ 1 కేజీ, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, వేపాకు 5 కేజీలు, నీళ్లు 100 లీటర్లు. వీటితో పాటు 100 లీటర్ల డ్రమ్ము, 1 గోనెసంచె కావాలి. నేమాస్త్రం తయారు చేయడానికి తీసుకున్న వేపాకును ముద్దగా దంచుకోవాలి. ముందుగా 100 లీటర్ల నీటిని 1 డ్రమ్లోకి తీసుకోవాలి. ఈ ఆపాకు ముద్దను 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. తర్వాత ఈ ఆవు మూత్రాన్ని కూడా మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత పేడను మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కర్ర సహాయంతో కుడి నుంచి ఎడమవైపుకు సవ్యదిశలో తిప్పాలి. ఈ మిశ్రమంపై 1 గోనెసంచె కప్పి 48 గంటల పాటు మురగనివ్వాలి. ఈ విధంగా మురుగుతున్న మిశ్రమాన్ని ఒక కర్ర సహాయంతో ఉదయం సాయంత్రం సవ్యదిశలో తిప్పాలి. నాట్లు వేసిన 15 రోజుల్లోపు ఉన్న వరి పొలంపై ఈ నీమాస్త్రం పిచికారీ చేయడం వలన రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగుల యొక్క గుడ్లు, అలాగే ఆకు చుట్ట పురుగుల యొక్క గుడ్లు, పచ్చ పురుగుల యొక్క గుడ్లు నివారించబడతాయి. అలాగే ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, పచ్చ పురుగు యొక్క గుడ్ల సముదాయం మరియు చిన్న లద్దె పురుగులు నాశనం అవుతాయి. మనం నీమాస్త్రానికి ఉపయోగించిన వేపాకులో అజాడిరిక్టిన్ అనే ఆల్కలాయిడు, మూత్రంలో ఉండే యూరిక్ యాసిడ్ మరియు ఆవు పేడలో ఉండే సేంద్రియ రసాయనములు ఇవన్నీ కలిపి గుడ్లను మరియు చిన్న లద్దె పురుగులను నివారిస్తాయి. ఈ నీమాస్త్రం నిలవ ఉండదు, 48 గంటలకు తయారవుతుంది. తయారైన తర్వాత ఎమటే పిచికారీ చేసుకోవాలి.